స్వాగతం. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి గిద్దలూరులోని వైఎస్ఆర్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసిన అనంతరం గిద్దలూరు మండలం కొత్తకోట గ్రామంలోని మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అప్పుడు పాలించిన పురాతన కోట బురుజును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని మోటార్ సైకిల్ ర్యాలీగా వెళ్లి కోటను సందర్శించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి డివిజనల్ సర్వేయర్ రెడ్డి మల్లారెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి, సంఘ సేవకులు పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో పేరుగాంచిన నల్లమల్ల అడవుల్లో గిద్దలూరు చుట్టుపక్కల 86 గ్రామాలను పరిపాలించేవారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. అప్పటి బ్రిటిష్ పరిపాలనలో పన్నులు రాబట్టి వారికి కట్టకుండా బ్రిటిష్ పాలకులను ఎదిరించిన వారిలో మొదటి వ్యక్తి నరసింహారెడ్డి అని అన్నారు. భారత జాతి బానిస సంఖ్యలను ఊడగొట్టడానికి పుట్టిన యోధుడు, రేనాటి వంశానికి చెందిన భారతమాత, ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. ఆనాడు ప్రజలు నరసింహారెడ్డికి అఖండ జయజయలు పలికేవారు అన్నారు. నరసింహారెడ్డి పరిపాలించిన కోట శిఖరం నుంచి నరవా గ్రామంలో ఉండే నరసింహస్వామి ఆలయంలో స్వామికి ఇచ్చే హారతిని నరసింహారెడ్డి నివసించే కోట నుంచి హారతి తీసుకునేవారే అని చరిత్ర చెబుతుంది అని అన్నారు. అంత దైవభక్తి కలిగిన వ్యక్తి నరసింహారెడ్డి అని కొనియాడారు. ఆయనకి 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన ఆత్మ శాంతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామసుబ్బారెడ్డి, ఎం సుబ్బారెడ్డి, చిన్ని సేవా సంస్థ అధ్యక్షులు ఎం శ్రీకాంత్, రామకృష్ణ మఠం అధ్యక్షులు పి హనుమంతరెడ్డి, వెటర్నరీ డాక్టర్ రామరంగస్వామి, యువ ప్రగతి అధ్యక్షులు ఎస్ ఫారూక్, జి ఆదినారాయణారెడ్డి, ఆర్ మల్లారెడ్డి, పి గంగా వినయ్, ఎం పుల్లయ్య, బీజేపీ రాచర్ల మండల అధ్యక్షులు రామిరెడ్డి, ఈ శేషాద్రి, పూర్ణ, తిరుపతి రెడ్డి, తిరుపాల్ రెడ్డి, పిడతల రమేష్ రెడ్డి, సూర్య విలేకరి నెమలిగుండం, 12 టీవీ విలేకరి నాయబ్ రసూల్ ఎస్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటిది మనందరం చూస్తున్నటువంటిది మొట్టమొదటి ఉద్యమ నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడలో ఉద్యమంగా అప్పుడు పరిపాలించేటువంటి తెల్లవాళ్ళు పన్ను కట్టమంటే మీరెవర్రా, నా దేశంలో ఉండి నా గడ్డ మీద ఉండి నన్ను పన్ను కట్టే మగోళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఉండాలంటే నరసింహారెడ్డే ఉండాలి, లేదంటే ఇంకొకటి ఎవడు ఉండకూడదు అనే ఉద్దేశంతో అక్కడ తెల్లవాళ్ళతోటి తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఈ గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీలోకి వచ్చి ఇక్కడ ఒక పెద్ద కోట నిర్మించి ఈ కోట నుండి దాదాపు 66 గ్రామాలకు పరిపాలిస్తూ ఉద్యమంగా సాగిస్తూ తెల్లవాళ్లకు దొరకకుండా, తెల్లవాళ్లను దరిదాపుల్లో చేరకుండా చేసినటువంటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి వ్యక్తికి దాదాపు ఈ ప్రాంతంలో ఎంతమంది ఎన్ని ఇబ్బందులను పెట్టినా కూడా లెక్క చేయకుండా, తెల్లవాళ్లకు దొరకకుండా పరిపాలించిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ కోటను శిథిలావస్థకు చేరింది కాబట్టి గిద్దలూరులో మేధావులు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు, పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రుల సహాయ సహకారాలతోటి ఈ యొక్క కోటను, కొత్తపేటలో ఉండేటువంటి ఈ కోటను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా అందరితోటి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ కోరడం జరుగుతున్నది. ఏమాత్రం ఈరోజు ఎంతోమందికి ఏవో జిల్లాల పేర్లు, లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల పేర్లు పెడుతున్నారు. ఇంత పెద్ద పేరు తెచ్చినటువంటి మొట్టమొదటి ఉద్యమ నాయకుడికి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసినట్టయితే మన ప్రాంతంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు, మన ప్రాంతానికి అభివృద్ధి చేసినటువంటి, అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఇక్కడ వచ్చిన అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎంతో సుదినము ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇక్కడ కొత్తకోట పంచాయతీ కొత్తగడ్డ గ్రామంలో దాదాపు 150 సంవత్సరాల క్రితము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మొట్టమొదట భారతదేశంలోనే ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరం, బ్రిటిష్ గవర్నమెంట్ తిరుగుబాటు చేసినటువంటి విప్లవవేత్తలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలామందికి మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మరి అనేక మందికి తెలుసు. అయినప్పటికీ ఇక్కడ గిద్దలూరు తాలూకా, గిద్దలూరు మండలం అయినటువంటి ఈ కొత్తకోట గ్రామంలో ఇక్కడ బుర్జు
మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క ఫిరంగి ఆయన అనేకమైనటువంటి ఇక్కడ ఉండి 66 గ్రామాలు ఆయన 2000 మంది సైన్యంతో పెట్టుకొని చాలా మందికి విప్లవ వేదుడైనటువంటి ఉయ్యాల నరసింహారెడ్డి చరిత్ర తెలియదు. ఆయన కోయలకుంట తాలూకా రూపనగుడిలో 1918 జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత ఒక రైతు కుటుంబం వ్యక్తి అయితే తన యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది, అరే ఇంత పెద్ద భారతదేశాన్ని బ్రిటిషర్స్ ఇక్కడ రూల్ చేయడం ఏమిటి అని చెప్పేసి ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ తిరుగుబాటు చేసి ఎవర్రా మీరు బ్రిటిష్ వాళ్ళు మా దేశాన్ని పరిపాలించదని చెప్పి ఒక విప్లవం తీసుకున్నాడు. ఎప్పుడు 1800 అంటే దాదాపు 1830 స్టార్ట్ చేశాడు. దాదాపు 10-15 సంవత్సరాలు విప్లవ యోధులుగా బ్రిటిష్ గవర్నమెంట్ తిరుగుబాటు చేశారు. అయితే కోయలకుంట తాలూకా ఈ నల్లమల్ల అడవుల ప్రాంతంలో ఇక్కడ కోట నిర్మాణం చేసి ఈ మొత్తం కూడా 66 గ్రామాలలో విప్లవ యోధులను తయారు చేసి 2000 మందిని సైన్యాన్ని పెట్టుకొని బ్రిటిష్ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసినటువంటి ఈ నెట్లో కూడా ది ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు కంటే ముందు విప్లవ యోధుడు ఈయన. భగత్ సింగ్ మాదిరి, వీర సావర్కర్ మాదిరి, మరి ఝాన్సీ లక్ష్మీబాయి మాదిరి అనేక మంది ఉన్నారు విప్లవ యోధులు. సుభాష్ చంద్రబోస్ మాదిరి అంటే అహింస సిద్ధాంతంతో మనం రాదు కాబట్టి విప్లవము మనం వాళ్ళ మీద సాధించాలి, భారతదేశానికి స్వాతంత్రం రావాలి అని ఆయన విప్లవ సంఘాన్ని పూజించినటువంటి మహోన్నతమైనటువంటి త్యాగమూర్తి. అయితే ఇక్కడ ఉండి ఆయన 66 గ్రామాలను పరిపాలన చేస్తూ బ్రిటిషర్స్కు తిరుగుబాటు చేసి సొంతం పన్నులు వసూలు చేసుకుని పన్నులు కట్టకుండా చేయడం జరిగింది. ఆ సందర్భంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఈయనకు తాకీదులు జారీ చేసి మరి సైన్యాన్ని పంపించి మరి లాస్ట్కు మరి దాదాపు 20 సంవత్సరాలు పోరాట యోధులుగా చేసినాడు. ఇక్కడ మరి ఇక్కడ ఈ స్థలానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. మరి చిరంజీవి గారు కూడా మరి దీనిపైన సినిమా చేయడం జరిగింది.